ఎల్ఐసి సమర్పిస్తున్న ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రత్యేక లైవ్ షోకి స్వాగతం. ఈ లైవ్ షోని నేను విశాఖపట్నం నుంచి నిర్వహిస్తున్నాను. సుమారుగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత నిన్న వైజాగ్లో ఎడే విత్ మార్కెట్ గురు పేరిట కుటుంబరావు గారితో నిర్వహించినటువంటి ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ది మార్కెట్స్ చాలా అత్యద్భుతంగా జరిగింది. 8 గంటల మారథాన్ సెషన్, కంటెంపరీ ఇష్యూస్ ఎన్నో అనేకం మార్కెట్ సంబంధించినవి మనం మాట్లాడుకున్నాం. మనం ఎంత పరిమిత సంఖ్యలో మనం అనుకున్నప్పటికీ కూడా అసంఖ్యాకంగానే వస్తారు మన అభిమానులు ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరై మమ్మల్ని ఆనందపరిచిన విశాఖ వాసులకు, ఇన్వెస్టర్లకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభినందనలు. అండ్ ఇంత చక్కటి స్పందన, అఫ్కోర్స్ గ్యాప్ తర్వాత కాబట్టి మరింత ఎక్కువ స్పందన అనుకున్నాము. బట్ కొన్ని అంశాలు చాలా నిశితంగా నేను గమనించాను. రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఎంత జోరుగా కొనసాగుతుందో ఈ సదస్సులో మరొకసారికి కళ్లకు కట్టింది. అలాగే కోవిడ్కు ముందర ఇన్వెస్టర్స్లో ఉన్నటువంటి కొంత, అందరిలోని కాదు, అధిక సంఖ్యాకుల్లో ఉన్న ఒక జ్ఞాన శూన్యత, వెలవెలబోతూ ఉండే ముఖాలు ఇప్పుడు విజ్ఞానంతో వెలిగిపోతున్నాయి, విజ్ఞానంతో కళకళలాడుతున్నాయి. సో నా ఇన్వెస్టర్స్లో ఆ అవేర్నెస్ పెరిగింది. అలాగే వాళ్ళ దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. అంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అలాగే ఫండమెంటల్ ఇష్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో అది ఉట్టిపడుతోంది. ఎంత చక్కటి ఎనలిటికల్ ఇన్పుట్స్ని వాళ్ళు తీసుకుంటున్నారో, ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా మనకు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి ఈ సదస్సులో. మరొకటి, ఇతర అసెట్ క్లాసెస్ పట్ల కొంత విముఖత, ఈక్విటీస్ పట్ల చాలా ఎక్కువ సానుకూల దృక్పథం కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఇన్వెస్టర్స్లో. ఫైనాన్షియల్ సేవింగ్స్కి, ముఖ్యంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ గోల్డ్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద కావచ్చు, చాలా చక్కటి ఆదరణ, అమితమైన ఆసక్తి కనిపిస్తున్నాయి. అండ్ పోర్ట్ఫోలియో సైజెస్ అండి, ఒకప్పుడు 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల రూపాయలు ఉంటే ఒక మంచి సైజ్గా మనకు కనిపించేది, కానీ ఇప్పుడు అది మినిమం పోర్ట్ఫోలియో సైజ్ 10-15 లక్షలకు పెరిగింది. ఇది కూడా చాలా ఆనందపరిచిన అంశం. అఫ్కోర్స్ మన వాళ్ళు అందరూ ధనవంతులు అయిపోయారని కాదు, లేదు అందరిదే ఆ సైజ్ ఉందని కాదు, బట్ ఎక్కువ మంది 10-15 లక్షల రూపాయలు, కోట్ల రూపాయల పోర్ట్ఫోలియోస్ ఉన్నవాళ్ళు కూడా ఈ మీటింగ్స్కి వచ్చి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా ఆనందపరిచింది. ఇటువంటి సెషన్స్ని భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా మనం నిర్వహించుకుందాం. బహుశా మార్చిలో విజయవాడలో అన్న చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. మార్చిలో మనం విజయవాడలో ప్లాన్ చేసుకుందాం ఇటువంటి మీటింగ్ని. మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో మనకు స్టేబుల్గా కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ నిక్కి రికార్డ్ హై దగ్గర కొనసాగుతోంది. అలాగే కోస్పి కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. ఇలా కొంత ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద స్టేబుల్గా కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ ఫ్రైడే కూడా మనకు నాస్డాక్ కొద్దిగా స్వల్పంగా నష్టమైనప్పటికీ డౌ జోన్స్ ఎస్ఎన్పీ 500 పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ మన మార్కెట్ సంబంధించి ఇది 6 డేస్ ట్రేడింగ్ వీక్, ఎందుకంటే శనివారం రోజున గతంలో ఏదైతే ఎన్ఎస్సి తన డిజాస్టర్ రికవరీ సైట్ టెస్టింగ్ కోసం ట్రేడింగ్ నిర్వహించలేకపోయిందో ఆ ట్రేడింగ్ సమయాన్ని ఈ వారంలో శనివారం నిర్వహించబోతోంది. అండ్ ఫిబ్రవరి సిరీస్ ఎక్స్పైరీ వీక్ కూడా ఇది, గురువారం ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ అయితే లాస్ట్ 5 సెషన్స్గా రికార్డ్ హైస్ని టచ్ చేస్తోంది. బ్యాంక్ నిఫ్టీ కొంత అండర్ పెర్ఫామ్ చేస్తోంది. నిఫ్టీలో మనం వొలటాలిటీ చూస్తున్నాం, చిన్న పీరియాడిక్ కరెక్షన్స్ చూస్తున్నాం, అయినా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ హైస్కి వెళ్లేందుకు ప్రయత్నం కొనసాగిస్తోంది. అండ్ ఎఫ్ఐఐస్ ఆరు వారాల అమ్మకాల తర్వాత ఫ్రైడే రోజు కొనుగోలు చేయడం చూసాం. సుమారుగా 1276 కోట్ల రూపాయలు, డేస్ 177 క్రోర్స్ వాళ్ళు కూడా కొన్నారు. బట్ మార్కెట్లో కొద్దిగా మేబీ కన్సాలిడేషన్ అనండి, లేదా ఫెటిక్ అనండి, హైయర్ లెవెల్స్ దగ్గర కనపడే ఒక చిన్న నెర్వస్నెస్, కన్సర్న్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ థండర్ ఉంటుంది కదా, ఆ మొమెంటం లేదా థండర్ అది కొద్దిగా లోపించింది. మేబీ ఒకసారి కీలకమైన రెసిస్టెన్స్ని, అంటే 22,300 సమీపంలో ఎదురయ్యే రెసిస్టెన్స్ని అధిగమించగలిగితే మళ్ళీ మొమెంటం మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సో అంతగా ఎక్సైట్మెంట్ కనపడటం లేదు హైయర్ లెవెల్స్ దగ్గర. అలాగే కొన్ని పాకెట్స్లో మనకు ఫైనాన్షియల్స్, రైల్వే స్టాక్స్, అలాగే పవర్ రిలేటెడ్ ఎస్జేవిఎన్ ల్యాండ్ స్టాక్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, వీటిల్లో సెల్లింగ్ కూడా మనం చూస్తున్నాం.
బట్ ఆన్ ది అదర్ సైడ్ రియల్టీ లాస్ట్ వీక్ చాలా అతిపెద్ద సెక్టరల్ గెయినర్ అండ్ ఆటోస్ ఫార్మా ఈ మూడిట్లోనూ అండ్ ఆఫ్ లేట్ ఆల్మోస్ట్ ఫ్రైడే అనుకోండి ఐటీ కూడా పార్టిసిపేషన్ స్టార్ట్ చేయటం మనం చూసాం థ్యాంక్స్ టు ది ర్యాలీ ఇన్ ఎన్విడియా అండ్ అదర్ మెగా స్టాక్స్ ఇన్ ది యుఎస్ మార్కెట్స్ సో ఇక్కడ కూడా మనకు టెక్ స్టాక్స్లో కొంత ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది ముఖ్యంగా పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ ఈ నెలలో చూస్తే 12.8% పెరిగింది పిఎస్యు బ్యాంక్స్లో ఇవాళ కూడా కెనరా బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ కోసం బోర్డు మీటింగ్ నిర్వహిస్తుంది ఇలాంటి ఒక కొన్ని అంశాలు మనకు పిఎస్యు బ్యాంక్స్లో కనిపిస్తున్నాయి ఫండ్ రైజింగ్ కోసం బాండ్స్ ఇష్యూస్ కావచ్చు క్యాపిటల్ ఎడిక్వసీని వాళ్ళు పరిపుష్టం చేసుకునే ప్రయత్నం ఉన్నాయి మన పిఎస్యు బ్యాంక్స్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఎనర్జీ కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎనర్జీ ఈజ్ అప్ సెకండ్ లార్జెస్ట్ గెయినర్ లాస్ట్ వీక్ 7.6% రియాలిటీ ఇప్పుడు అనుకున్నాం ఆటోస్ 7.2% ఫార్మా 4.2% ఇలా మనకు సెక్టరల్ గెయినర్స్ కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి నెలలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఫిబ్రవరి గురించి ఈ వారంలో ఎక్స్పైరీ ఉంది కాబట్టి అండ్ నిఫ్టీ ఈ నెలలో 2.2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 1.7% మాత్రమే పెరిగి ఎందుకంటే నో ఫాలో ఆన్ బయింగ్ ఇన్ ది ప్రైవేట్ బ్యాంక్స్ ఇది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వర్స్ట్ అయిపోయింది కొంత బాటం ఫార్మేషన్ జరిగింది అనుకున్నాం కానీ మళ్ళీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ది అదే పరిస్థితి సో ఇక యాక్సిస్ కోటక్ లాంటి వాటిలో పెద్దగా మనకు మూవ్స్ అనేది ఇంతవరకు మనం చూడలేదు లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా అండ్ పాజిటివ్ న్యూస్ కొనసాగుతుంది కొన్ని కొన్ని కౌంటర్స్ సంబంధించి ఫైనాన్షియల్స్ శక్తి పంప్స్ కొత్త ఆర్డర్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కొత్త ఆర్డర్ వచ్చింది స్కిప్పర్ కొత్త ఆర్డర్ సంపాదించింది పవర్ గ్రిడ్ నుంచి రెండింటికి ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్కి స్కిప్పర్ రెండింటికి కూడా వన్ ఆఫ్ ది థీమ్స్ మనం మాట్లాడుకున్నది నిన్న పవర్ సెక్టర్ గురించి ఎనర్జీ ట్రాన్సిషన్ ఫర్ దిస్ కంట్రీ గురించి నిన్న సెషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం అలాగే గ్రార్ అండ్ వీల్ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఈరోజు బోనస్ ఇష్యూ సంబంధించి టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్ ఫండ్ రైజింగ్ కోసం ఇలా స్టాక్స్ స్పెసిఫిక్గా ఉన్నాయి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ రిపోర్ట్స్ వచ్చాయి మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ను తన టాప్ బెట్గా చెబుతుంది లార్జ్ క్యాప్స్లో అలాగే ఏషియన్ పెయింట్స్ను సిఎల్ఎస్ఏ సెల్ అంటోంది బికాస్ ఆఫ్ ది గ్రాసిమ్ కాంపిటీషన్ను దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా కొంత న్యూస్ కనిపిస్తుంది ఎన్ఎస్తో మాట్లాడదాం ఎనీవే మార్చ్ సిరీస్లో కొంత ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి మార్చ్ సిరీస్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ మేక్ ఆర్ బ్రేక్ మంత్ ఫర్ ది కరెంట్ ర్యాలీ అంటే ప్రీ ఎలక్షన్ ర్యాలీకి సంబంధించి కుటుంబరావు జాయిన్ అయ్యి ఉంటారు గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు ఏమిటి నిన్నటి మీటింగ్ తర్వాత మీరు గమనించిన అంశాలు ఏంటి ఇన్వెస్టర్ బిహేవియర్లు కావచ్చు ఇన్వెస్టర్స్లో కనిపించిన మార్పులను కావచ్చు అలాగే ఓవరాల్గా మార్కెట్ ప్యాటర్న్ ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది ఒక్కటైతే క్లియర్గా కనిపించిన విషయం ఏంటంటే ఇది వరకటికి ఇప్పటికి మాత్రం ఇన్వెస్టర్స్ ఆర్ బికమ్ మోర్ నాలెడ్జబుల్ అండ్ ఒక కాన్షియస్గా అన్నమాట కాస్త స్టడీ చేసి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి అంతేగాని బ్లైండ్గా ఫాలో చేస్తా ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు కాస్త డీసెంట్ హోంవర్క్ చేస్తున్నారన్న విషయం మాత్రం అబ్జర్వ్ చేశాను దట్స్ ఏ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి అని అంటాను ఎందుకంటే మార్కెట్లో లాంగ్విటీకి అంటే ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవటం కూడా మంచిది అండ్ దాని వైపు మొగ్గు కూడా చూపుతున్నారు చాలామంది ఇన్వెస్టర్స్ దట్ ఈస్ ఏ పాజిటివ్ థింగ్ అని చెప్పేసి అండ్ చాలామంది అనమాట షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ వ్యూలో కూడా చూస్తున్నారు దట్ ఈస్ అనదర్ బిగ్ చేంజ్ ఇదివరకు ఏంటంటే ఎక్కువగా ట్రేడింగ్ లైక్ క్వశ్చన్స్ అడిగేవారు అనమాట అలాంటిది అనమాట ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్కి అప్రోప్రియేట్ స్ట్రాటజీ ఏంటి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ ఇట్ వాస్ వెరీ హార్ట్నింగ్ టు మీట్ అని చెప్పేసి అని అంటాను అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే రియల్లీ గుడ్ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ కూడా అడగటం జరిగింది అనమాట కాబట్టి ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ద వే ఇన్వెస్టర్స్ ఆర్ అదే ఇంక్రీజింగ్ దర్ నాలెడ్జ్ అని చెప్పేసి అని అంటాను అయితే ఇవాళ మార్కెట్కి వస్తే మాత్రం క్లియర్లీ 22,100 అనమాట నిఫ్టీకి ఈ పెయిన్ పాయింట్ అవుతుంది 22,100 పైన ఉన్నంతసేపు కూడా అనమాట మార్కెట్కి ఏమి ప్రాబ్లం లేదు సస్టైన్ అవుతుంది బట్ వన్స్ 22,100 కింద ట్రేడ్ అవటం మొదలైతే మాత్రం మేబీ డెఫినెట్లీ ఒక స్మాల్ సెల్ ఆఫ్ వచ్చే సూచనలు ఉన్నాయి 21,800 టెస్ట్ చేయడానికి అయితే ఒకటి ఇప్పటికీ ఇంకా 4 రోజులైనా అనమాట అంటే ఇంక్లూడింగ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ అనమాట అలా మంత్లీ సిరీస్ వీక్లీ సిరీస్కి క్లోజింగ్ ఉండగా కూడా ఎఫ్ఎండ్లో 23,000 కాల్ ఆప్షన్స్ మ్యాక్సిమం ఉన్నాయి పైలపై బట్ డెఫినెట్లీ అటెంప్ట్ చేస్తుందంటే మాత్రం డౌట్ఫుల్ అనిపిస్తుంది 4 సెషన్స్లో ఇంత మెగా ర్యాలీ రావచ్చా అని
బట్ డెఫినెట్లీ వన్ అటెంప్ట్ 22,500 చేసే పాసిబిలిటీ ఉంది. దట్ డిపెండ్స్ అపాన్ వితౌట్ ఎనీ డౌట్ గ్లోబల్ క్యూస్ అని కూడా అని చెప్పేసి అని అనుకుంటాం. ఫుడ్స్ క్లియర్లీ 22,000, 21,800 దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందాక అన్నట్టు 22,100 కింద ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాస్త అప్రమత్తత అవసరం. ఓవరాల్ గా డెలివరీస్ అంటే హైగా క్రాంప్టన్లో అవుతున్నాయి సెలెక్టివ్ గా. మనం చూసాం ఇదివరకు కూడా దండిమతి అప్లయన్సెస్ అంటే బటర్ఫ్లై బ్రాండ్ అనమాట ఎక్వైర్ చేసిన తర్వాత ల్యాక్ లస్టర్ రిజల్ట్ ఇచ్చింది, కానీ బట్ సంథింగ్ ఇస్ కుకింగ్ స్టాక్ లో. మేబీ మీడియం టు లాంగ్ టర్మ్ లో జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే డెలివరీస్ ఆర్ యాజ్ హై యాజ్ 86-87% డెలివరీస్ అవుతున్నాయి ఆ కౌంటర్ లో, అది అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత ఏబీ క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, మారికో లాంటి స్టాక్స్ లో కూడా బాగా డెలివరీస్ పికప్ అవుతున్నాయి, అది చూసాం. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, ఆస్ట్రాలు, ఇండియన్ హోటల్స్, ఐడియా, జూబ్లెంట్ ఫుడ్, వీటిలో స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఐడియాలో ప్రభుత్వం ఇప్పుడే అమ్మము, మా స్టేక్ 33% స్టేక్ హోల్డర్ ఐడియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది గుర్తుంచుకోవాలి. మేము అమ్మము అన్న దాంతో కూడా అనమాట స్టాక్లో కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. టెక్నికల్లీ కూడా 17 రూపీస్ పైన ఉన్నంతసేపు అది స్ట్రెంత్ చూపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయంటే కనుక హెడ్ ఆఫ్ స్టాక్ స్ప్రెడ్ కెనరా బ్యాంక్ లో కాస్త స్టాక్ షార్ట్ బిల్డప్ అయింది, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. పోస్ట్ స్టాక్ స్ప్లిట్ ఏ విధంగా అనౌన్స్మెంట్ బోర్డు ఏ డెసిషన్ తీసుకుంటుందో చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కేర్ఫుల్గా చూడాలి. బట్ డెఫినెట్లీ ఒరాకిల్ ఫైనాన్షియల్, ఇండియా సిమెంట్, మెట్రోపాలిస్, కెనరా బ్యాంక్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. ఈసీఆర్ మాత్రం 1 దగ్గర ఉంది కాబట్టి డైరెక్షన్ లెస్ గా ఉంది కాస్త. బోత్ బుల్స్ అండ్ బోర్స్ బేర్స్ కి ఈక్వల్లీ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి కాస్త డైరెక్షన్ ఫైండ్ అయ్యే వర్క్ అనమాట అప్రమత్తగా తోటి ఉంటాం, అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఎఫ్ఐఎస్ సరే 1,276 కోర్స్ కొన్నారు కానీ బట్ ఓవరాల్ గా వాళ్ళ నెట్ షార్ట్ పొజిషన్స్ మళ్ళీ పెంచుకున్నారు, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. డిఐఎస్ కాస్త సైడ్ లైన్స్ లో ఉన్నారు, ఇటు 4 డేస్ అని అనమాట సెటిల్మెంట్ కొన్నా కూడా దాదాపు 13-14 స్టాక్స్ అనమాట ఫిండోలో బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ నిన్న కొత్తగా కూడా కెనరా బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్తాం మనం చూసినాం. కాబట్టి ఎవరన్నా స్టాక్ స్ప్లిట్ ముందు ఫ్రెష్ షార్ట్ కానీ లాంగ్ కానీ పొజిషన్స్ తీసుకుందాం అనుకున్నా కూడా ఎఫ్ఎండ్ఓలో తీసుకోలేదు అనమాట కెనరా బ్యాంక్ లో, అది అబ్జర్వ్ చేయాలి. జనరల్ గా మార్కెట్ మనం ఓవరాల్ గా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక కన్సాలిడేషన్ మోడ్ ప్రీ ఎలక్షన్ దీంట్లో ఉంది, కాషియస్ గా కూడా ఉంది. కొత్త స్టాక్స్ ఏవైతే పార్టిసిపేట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇంతవరకు పార్టిసిపేట్ అవ్వని స్టాక్స్ అనమాట. లైక్ సడన్ గా టెక్స్టైల్ మెషినరీ స్టాక్స్ ఒకటి రెండు, వైర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి మొన్న 20% టచ్ అవటం కూడా మనం చూసాం. అదేవిధంగా కొన్ని పాత స్పెక్యులేటివ్ కౌంటర్స్ లైక్ ఎస్ఎంఎల్ఈస్ అవనీయండి, టార్మాట్ అవనీయండి, ఖైతాన్ లిమిటెడ్ అవనీయండి, ఇవన్నీ కూడా 20% టచ్ అవటం చూసాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్రైడే నాడు దేర్ ఆర్ అట్లీస్ట్ 10 స్టాక్స్ అనమాట, మరీ బ్యాడ్ స్టాక్స్ కూడా కాదనమాట, డీసెంట్ స్టాక్స్ ఇంక్లూడింగ్ కెమ్ ఫ్యాబ్ కానీ ఇలాంటివన్నీ కూడా 20% టచ్ అవటం మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్ గా కొత్త స్టాక్స్ తెర మీద చేయొచ్చినాయి అంటే కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. లైక్ ఏదో జలంధర్ మోటార్ ఏజెన్సీ అంటే ఎప్పుడు ఎనలేదు, ఆ కౌంటర్ అనమాట 15% పెరగటం చూసాం. అండ్ అదేవిధంగా అనమాట సుప్రజిత్ ఇంజనీరింగ్ పాపులర్ స్టాక్ ఒకప్పుడు మళ్ళీ తిరిగి తెర మీదకి వచ్చి వాల్యూమ్స్ 37% మనం పెరగటం చూసాం. వెల్స్పన్ లివింగ్ డిమర్జర్ కౌంటర్ ఏదైతే వెల్స్పన్ దొరుకుతుందో దట్ హాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వాల్యూమ్స్, మొన్న 2 కోట్ల పైన వాల్యూమ్ అయ్యి దాదాపు స్టాక్ 4% జంప్ అవటం చూసాం. మేబీ సమ్ యాక్టివిటీ ఫ్యూచర్ లో ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఆఫ్టర్ లాంగ్ కన్సల్టేషన్ ఉషా మార్టిన్ లో కూడా బాగా జంప్ రావటం చూసాం, స్టాక్ 10% పెరిగి 330 వరకు కూడా వెళ్ళటం మనం చూసాం. అయితే క్లియర్లీ అనమాట మార్కెట్స్ ఎక్కడైనా బోత్ ఇండియా అవనీయండి, అబ్రాడ్ అవనీయండి, ఫ్యూ స్టాక్స్ ఇండెక్స్ డిటర్మిన్ చేస్తున్నాయని అనుకోవచ్చు. మొన్నటి వరకు మ్యాగ్నిఫిసెంట్ 7 అని యుఎస్ లో ఏదైతే డామినేట్ చేస్తున్నాయో టెక్ స్టాక్స్ అనమాట అని చూసాము. ఇప్పుడు యూరోప్ లో కూడా గ్రనోలాస్ అంటున్నారు, GRANOLAS అనమాట. ఇందులో అన్ని ఉన్నాయి, నోవో నార్డిస్క్ కానీ, LVMH కానీ, ఇట్లా ఆల్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్. నియర్లీ ఆ గ్రనోలాస్ లో ఉన్న స్టాక్స్ 50% ఆఫ్ ది గెయిన్స్ యూరోపియన్ మార్కెట్ లో డామినేట్ చేస్తున్నాయి. సేమ్ థింగ్ 7 సమురాయ్ అని చెప్పేసి అని ఇటు నిక్కీలో అనమాట జపనీస్ స్టాక్స్, ఆ 7 స్టాక్స్ డామినేట్ చేస్తున్నాయి, టొయోటా అండ్ అదర్స్ అనమాట. అక్కడ కూడా నియర్లీ 60% ఆఫ్ నిక్కీ గెయిన్స్ అనమాట ఆ 7 సమురాయ్ తోటి వచ్చింది.
కాబట్టి క్లియర్లీ గ్లోబల్లీ ఒక ప్యాటర్న్ విజిబుల్ గా ఏమవుతుందంటే మార్కెట్స్ లీడ్ చేస్తున్నాయి. టోటల్ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కాకపోయినా ఇండిసీస్ అన్నమాట డెఫినెట్లీ డామినేట్ చేస్తున్నాయి. ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ఎ వెరీ డేంజర్ సిగ్నల్ అని కూడా అంటున్నాను. మేబీ ఎందుకంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో కరెక్షన్ వస్తే కనుక గ్లోబల్లీ ఒక కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ గ్రూప్స్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఇదర్ మ్యాగ్నిఫిసెంట్ సెవెన్ అవనియండి, సెవెన్ సన్రైజ్ అవనియండి, ఇటు గ్రనోలాస్ అవనియండి, అన్ని కూడా అనమాట దే ఆర్ డూయింగ్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ వెల్. కాబట్టి బట్ కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ అనేది వారంటెడ్ అని చెప్పేసి అని అంటాను. మన దగ్గర క్లియర్లీ ప్రీ సెటిల్మెంట్ నేను అనుకుంటా మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. బట్ ఫ్రెష్ పొజిషన్స్ అగ్రెసివ్ గా మాత్రం తీసుకోవాల్సిన టైం అయితే కాదు అని చెప్పేసి అని అంటాను. పొజిషన్స్ లైట్ గా తీసుకోండి అండ్ అప్రమత్తతోటి అలర్ట్ గా ట్రేడింగ్ చేయంటాను ట్రేడర్స్ కి. ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ ఈవెన్ నౌ ఇట్ ఈస్ ఎ గుడ్ టైం టు బై గుడ్ స్టాక్స్ విచ్ హావ్ కమ్ అవుట్ విత్ గుడ్ రిజల్ట్స్ అనమాట. అండ్ కాస్త కరెక్షన్ కూడా వచ్చి కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ లో బయింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ప్రసాద్ గారితో రాజేంద్ర గారితో మాట్లాడుతాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ప్రసాద్ గారు, ఏమిటి ఎటువంటి నియర్ టర్మ్ క్యూస్ మార్కెట్స్ గమనాన్ని ప్రభావితం చేస్తాయనుకుంటున్నారు? ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బోత్ యూ అండ్ కుటుంబరావు, బాగా చేశారని చెప్తా ఉన్నారు. సో ఐఎమ్ షూర్ ఇన్వెస్టర్స్ మస్ట్ హావ్ బెనిఫిటెడ్ అలాట్ ఫ్రమ్ ఇంటరాక్షన్స్ విత్ యూ. అట్ ద సేమ్ టైం, లేకపోతే మామూలుగా మీరు అడుగుతున్న దాని గురించి చెప్పాలంటారండి, యాక్చువల్గా ఇంటర్నేషనల్గా డెవలప్మెంట్స్ చూస్తే ఇండియాలో మనం చూడాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్గా ఒక కనుక క్రూడ్ ప్రైసెస్ తగ్గితే ఇండియాకి లాభం. ఎందుకు లాభం అంటే మన అందరికీ తెలిసింది ఇంపోర్ట్ డిపెండెంట్ కాబట్టి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఖతార్ కూడా యాక్చువల్గా ఈ వార్లోకి వచ్చేసి ఆల్రెడీ రేట్ల దగ్గర మహాప్రభు అని అందరూ గొడవ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ప్రైసెస్, నాట్ లైక్ అబ్సల్యూట్ ప్రైసెస్ అని అందరూ గొడవ చేస్తుంటే ఖతార్ వచ్చి ఇంకా 50 ఏళ్ళు ఉంటుంది డిమాండు, కానీ ఈ లోపల మేము కనుక సంపాదించకపోతే మాయలు ఎవరు కొనేవాళ్ళు ఉండరు అన్నట్లుగా దే వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. అంటే ఇంకా యాడ్ చేయడంతో ఇంకా గ్యాస్ ప్రైసెస్ సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కనుక ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇండియాకు వచ్చే లాభం ఏంటి? మనందరికీ తెలిసింది ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కువ మిగులుతాయి, ప్రభుత్వం ప్రజల దగ్గర డబ్బులు మిగులుతాయి, ఆటోమేటిక్గా రివైవల్ ఆఫ్ డిమాండ్ గ్యారంటీ వస్తుంది. అది మొట్టమొదటి ఫ్యాక్టర్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే ఐఎమ్ వెరీ హోప్ఫుల్ అబౌట్ ఇండియాస్ ఫ్యూచర్. రెండవది, యూజువల్గా మనకేంటంటే అంతకుముందు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లెఫ్ట్ కూడా కమిటీ మెంబర్లు పెట్టి మెజారిటీ ఒపీనియన్ చెప్పినా కానీ అంతా మూకుమ్ముడిగా ఒకటే ఓట్లు వేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఈసారి మార్కెట్ మనకి ఎంపీసీలో ఆర్బీఐ పెట్టినటువంటి రేట్ డిటర్మినేషన్ కోసం చూస్తే ఒక మెంబర్ డిసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేయడం కాదు, తగ్గించాలి, క్యాపెక్స్ సైకిల్ని రివైవ్ చేయాలని చెప్పారు. ఈ మీటింగ్లో ఒకళ్ళే వచ్చారు, నెక్స్ట్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ఇంకొకళ్ళు కనుక యాడ్ అయిపోతే ఇంకో ఇద్దరు యాడ్ అయిపోయారంటే ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు శక్తికాంత్ దాస్ గారు ఒకటే క్రూషియల్ అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన ఉన్నటువంటి అపాయింటెడ్ మెంబర్స్లో కూడా ఇండిపెండెంట్ థింకింగ్ని ప్రమోట్ చేయబడుతున్నటువంటి క్లైమేట్లో ఉన్నాం మనం. ఇది దిస్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ ద కంట్రీ. ఆయన అన్నమాట ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఖర్చు పెడుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, కానీ ప్రైవేట్ సెక్టర్ కూడా పికప్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటేనే వాళ్ళు చేస్తారు అన్నారు. ఆబ్వియస్లీ మీరైనా నేనైనా ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ తక్కువలో ఉంటే పెడతాం, కానీ మనం పెట్టిన డబ్బులలో ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపెట్టయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి ధైర్యం ఉండదు మనకి. గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎంతకైనా డబ్బులు ట్యాక్స్ వేసుకోవచ్చు కూడా చేస్తారు, కానీ గవర్నమెంట్ ముందు వెళ్ళాలి, ప్రైవేట్ సెక్టర్ ఫాలో అవ్వాలి. కరెక్ట్గా చెప్పాలంటే పరుగు పందేల్లో రిలే రేస్లో బ్యాటన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, అలా ప్రభుత్వం ముందు పరిగెత్తింది, సెకండ్ వచ్చేవాళ్ళు ఆ బ్యాటన్ పుచ్చుకుని పరిగెత్తడం వీలుగా ఉండాలి. సో ప్రైవేట్ సెక్టర్కి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ఇక మూడో ఫ్యాక్టర్ విచ్ ఐ వాంటెడ్ టు బి వెరీ కేర్ఫుల్గా చూడాల్సింది, మనకు చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే రూరల్ను అర్బన్ కన్సంప్షన్ స్టాటిస్టిక్స్ వచ్చిన వసంత్ గారు అందులో ఏం చెప్పారంటే రూరల్లో ఉన్న వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో, అంటే 5% వరకు ఉన్నవాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో చూస్తే వాళ్ళకి 6 to 7 times to 10 times వరకు ఖర్చు పెడుతున్నారంటే అర్బన్ పాపులేషన్. ఇంకొకటి, ఎందుకు ఈ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఫుడ్కే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావా లేకపోతే మిగతా వాటికి కూడా ఖర్చు పెడుతున్నావా అని చూడాలి. ప్రజల యొక్క పర్ క్యాపిటా మంత్లీ ఎగ్జెంప్షన్, అంటే మీ ఇంట్లో కనుక 4 సభ్యులు ఉంటే 4 సభ్యులు కలిపి 4 ఓట్లు కింద లెక్క, అలా పర్ క్యాపిటా పర్ హెడ్ ఎంత కన్సంప్షన్ వస్తుందని చూస్తే
అందులో అర్బన్ పాపులేషన్లో ఉన్న వాళ్ళలో మేజర్గా కనపడుతుంది ఏంటంటే కేవలం 35-40% ఏమో ఫుడ్ మీద ఖర్చు పెడుతుంటే 60% వరకు నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద, అంటే బట్టల మీద, కరెక్ట్గా చెప్పాలంటే కాస్మెటిక్స్ మీద, మిగతా వాటి మీద ఖర్చు పెడుతున్నారు. దిస్ ఈజ్ ఎ హెల్దీ సైన్ ఫర్ బిజినెసెస్ దట్ ఆర్ ఇన్ దట్, అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, రీటైల్ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు, టెక్స్టైల్స్లో ఉన్నవాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి లాభం అనమాట. సో ఇది అర్బన్ ఏరియాలో పాపులేషన్ ట్రెండ్ చూపించడంతో అన్ని కంపెనీలు కూడా ఈ స్ట్రాటజీస్ని నేను చూసినట్టుగానే వాళ్ళు చూస్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకుంటారు, బిజినెస్లు కూడా మారుస్తారు. ఇదంతా కూడా ఇట్స్ ప్లేయింగ్ అవుట్. ఒక్కటే మనం మాట్లాడిన అక్కర్లేని అంశం ఏంటంటే మోడీ గారు వాళ్ళు వస్తారా లేదంటే మార్కెటే చెప్తుంది, మీరు నేను మనం చెప్పక్కర్లేదు మనం, ఎందుకంటే మార్కెట్ 22,000 కన్నా తగ్గడానికి నేను ఒప్పుకోను అంటుందో అంటే అర్థం ఏంటంటే మోడీ గారు ఆల్రెడీ వచ్చేస్తున్నారని మార్కెట్ డిసైడ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కంట్రీలో ఉండే డెవలప్మెంట్స్ ముందు పసిగట్టేది మార్కెట్ యొక్క కన్సెన్సస్, అందరూ కలిపిన ఒపీనియన్. మీరు నేను అనుకుంటాం, మనకు అంత తెలివితేటలు లేదనుకోవచ్చు మనం, కానీ మార్కెట్ మొత్తం కలిపితే మాత్రం ఎప్పుడు డెసిషన్ ముందే ఇస్తుంది, జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కాదు, జడ్జ్మెంట్ ముందే ఇస్తుంది. సో మోడీ గారు రావటం అనేది ఖాయం కాబట్టి పోస్ట్ ఎలక్షన్ ర్యాలీ ఉంటుందా అంటే నేనైతే అంతగా ఆశపడను, బట్ మామూలుగా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి గ్యారంటీగా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. కుటుంబరావు గారు చెప్పినట్టుగా స్టాక్ సెలక్షన్ బేసిస్లో ఉండాలి, మనం అందరం చెప్తాను ఉంటాం. మీరు చెప్పినట్టుగా ఇన్వెస్టర్స్ యొక్క హెల్దీ డెవలప్మెంట్ ఏంటంటే అందరూ కొద్ది గొప్ప అంకెలు అడుగుతున్నారు, ఏమండి దాని ఈపీఎస్ ఎంత అండి, దాని పీఈ రేషియో ఎంత అండి, పీజీ రేషియో అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ వెల్కమ్ మూవ్, ఎందుకంటే క్లయింట్స్ ఇన్వెస్టర్స్ నేర్చుకుంటే మీకు నాకు కూడా మనశ్శాంతి. మనకు అడిగేది ఒక టిప్ చెప్పండి అని అడిగే బదులు ఏ కంపెనీ బాగుందో చెప్పండి అని అడిగితే మనకు కూడా ధైర్యంగా ఉంటుంది చెప్పడానికి, అందరం ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ స్టే ఇన్వెస్టెడ్. ఐఎమ్ షూర్ ఈ సంవత్సరంలో 25,000 అయితే నిఫ్టీ గ్యారంటీగా టచ్ అవుతున్న నమ్మకం గట్టిగా ఉంది నాకు. సో పీపుల్ షుడ్ స్టే ఇన్వెస్టెడ్, పీపుల్ షుడ్ పికప్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, కరెక్ట్. మీరు అన్నట్లు పొలిటికల్ ఇష్యూని ఇక మార్కెట్స్ దాదాపుగా డిస్కౌంట్ చేసేసాయి. నిన్న కూడా చాలా పొలిటికల్ డిస్కషన్ కూడా కొంత చోటు చేసుకుంది, ఎంత కట్ చేద్దామన్నా కూడా ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇక నేచురల్ పొలిటికల్ టాక్ అనేది ఎక్కడ నలుగురు చేరినా కూడా ఆ చర్చ వస్తూనే ఉంటుంది. రాజేంద్ర గారు, ఎక్స్పైరీ వీక్, సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? లాస్ట్ వీక్ మనం చూస్తే బేసికలీ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే 5 డేస్ లో ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెండింగ్ టాప్స్ ఫామ్ అయింది. సో బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ఫాలో ఆన్ బయింగ్ అనేది అయితే డెఫినెట్లీ కనపడలేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం లో చూసినా కూడా ఇట్ కేమ్ టు 21,875 అండ్ హై వాస్ 22,300, అంటే 500 పాయింట్స్ ఫ్లక్చుయేషన్ లాస్ట్ వీక్ కూడా ఉండింది ఈవెన్ ఆఫ్టర్ ద బ్రేక్అవుట్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మార్కెట్ కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని. బట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4 వీక్స్గా మనం వీక్లీ చార్ట్స్లోకి వెళ్ళి చూస్తే కనుక 3 గ్రీన్ బార్స్ రావటం చూసాం. సో అఫ్ కోర్స్ 1 రెడ్ బార్ తర్వాత అగైన్ 2 గ్రీన్ బార్స్ రావటం చూసాం అండ్ 2 వీక్స్లో 21,530 అండ్ 22,297 ఈజ్ హై. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 21,912 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ టేక్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో దాని కింద క్లోజ్ అయ్యి అఫ్కోర్స్ లాస్ట్ వీక్లో కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి 21,850 కింద క్లోజ్ అయితేనే దేర్ ఇస్ ఎ థ్రెట్, అదర్వైజ్ మార్కెట్ హ్యాస్ బికమ్ ఏ అప్పర్ రేంజ్. సో ఇంతకుముందు 21,520-22,520 అనుకుంది, నా ఇట్ హాస్ బికమ్ 21,800 అండ్ 22,700 లాగా చెప్పుకోవచ్చు. సో 22,700 ఇమీడియట్లీ అంటే మేబీ కపుల్ ఆఫ్ వీక్స్గా చెప్పుకోవచ్చు, మేబీ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ 1st week పెన్ రిజల్ట్స్ అండ్ ఆల్ విల్ కమ్. సో కన్సల్టేషన్ కొనసాగుతుంది కాబట్టి వన్ షుడ్ స్టే ఇన్వెస్టెడ్, బట్ అగ్రెసివ్ బయింగ్ అయితే ఈ స్టేజ్లో అవసరం లేదు. బట్ లాస్ట్ వీక్ లాంటి ఫాల్ వస్తే కనుక దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే 21,900 వచ్చినప్పుడు ఒక 80 పాయింట్స్ అరౌండ్ స్టాప్ లాస్ పెట్టుకొని కొని ఉంటే కనుక ఆల్మోస్ట్ 400 పాయింట్స్ రివార్డ్ రావటం చేసాం. సో 1:6 రిస్క్ రివార్డ్ ఉన్నప్పుడు దట్ వుడ్ గంగో బయింగ్ అని చెప్పి. బట్ బ్యాంక్ నిఫ్టీ బేసికలీ ఐ థింక్ ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయటం ఫెయిల్ చేసింది, విచ్ ఈస్ 47,212 నుంచి 48,002. సో ప్రాబ్లీ లాస్ట్ వీక్ హై ఇట్ వెంట్ 47,363, జస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద గ్యాప్ టచ్ చేసి అని వచ్చేయటం చూసాం. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అబౌవ్ 46,300 విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్, సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 46,300 నుంచి మేబీ 48,000 ఈ 1700 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్లో బిగ్ డాడీ హాస్ డన్ గుడ్ లాస్ట్ వీక్ ఆఫ్టర్ 2 వీక్స్ కన్సల్టేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వీ టాకింగ్ అండ్ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతాం చూసాం, కోల్ ఇండియా, బీపీసీఎల్ ఇలాంటివి. అగైన్ ఆటోస్ మిక్స్గా ట్రేడ్ అయ్యాయి, ఎందుకంటే టాటా మోటార్స్ ఒక నెగిటివ్ క్లోజింగ్ చూసాం అండ్ హీరో మోటార్స్ అండ్ మారుతి
అప్వర్డ్ మూమెంట్స్ విషయం. అదర్వైజ్ ఐటీ అండ్ ఫార్మా ఆర్ న్యూట్రల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. ఒకసారి ఫెడరల్ బ్యాంక్ పెరిగి ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబౌవ్ 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయినా కూడా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. ఆఫ్ కోర్స్ అవి వీక్ అయితే లేవు, బట్ రేంజ్ బౌండ్ లో ఉన్నాయి. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వన్ షుడ్ ట్రై టు బై బోత్ ద బ్యాంక్స్ అండ్ ప్రాబ్లీ అదర్ సెక్టర్స్. మనం చూస్తే కనుక ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్స్, మీరు ఇందాక చెప్పిన ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ హాస్ డన్ వెరీ గుడ్ అండ్ డిజిటల్ నిఫ్టీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఎఫ్ఎంసీజీలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్ చూసాం యాజ్ ఎ ఇండెక్స్. సో ఆఫ్టర్ 8 వీక్స్ ఆఫ్ రెడ్ బార్స్ లాస్ట్ వీక్ ఒక గ్రీన్ బార్ రావటం చూసింది. సో వర్స్ట్ అయిపోయిందా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో అనేది మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో మనకి తెలుస్తుంది. ఇక ఎఫ్ఎండో స్టాక్స్ లో హైబీటా స్టాక్స్ లోనే ఎక్కువ మనకి యాక్షన్ చూసాం. డిక్సన్ లాంటివి, ఇండియా బుల్ హౌసింగ్, ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్ అదర్ స్టాక్స్ లైక్ క్యాపిటల్ గుడ్స్ లో వేసిన అగ్రెసివ్ మూవ్స్. సో 2 స్టాక్స్ ఏబీబీ అండ్ కమిన్స్ నిఫ్టీలో లేవు కాబట్టి అవి కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం. ఆ స్పేస్ లో కూడా దేర్ ఇస్ అగైన్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అండ్ క్యాష్ లో ఐ థింక్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 2 వీక్స్ గా పెరుగుతున్నాయో అవి వీక్ కొద్దిగా రెస్ట్ తీసుకొని బ్యాక్ సీట్ తీసుకుని అని చెప్పొచ్చు. అండ్ ఇందాక కుటుంబంలో చెప్పిన మెనీ స్టాక్స్ ఏవైతే మనం పేర్లు కూడా విననున్నాయో అవన్నీ కూడా లీడ్ తీసుకోవటం చూసాం. సో అగైన్ ఇక్కడ నేను చెప్పేది కూడా అదే, స్టాక్ సెలక్షన్ మనకి నోన్ స్టాక్స్ లోనే వీ షుడ్ వాచ్. సో ఫ్రెష్ స్టాక్స్ లో బ్రేక్అవుట్ వచ్చింది కదా అని అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్టాక్స్ కూడా మేబీ 10-20 ఏదైతే ట్రాక్ చేస్తున్నా అవి కూడా వన్ ఆర్ అదర్ డే దే విల్ పర్ఫామ్. ఒకవేళ బ్రేక్అవుట్ చార్ట్ లో ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా దే షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్ అండ్ క్లియర్లీ 20-డే మూవింగ్ యావరేజ్, 200-డే మూవింగ్ యావరేజ్ కూడా వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను ఫర్ షార్ట్ టర్మ్ అండ్ మేబీ లాంగ్ టర్మ్ ఎంట్రీ పాయింట్స్ కోసం. ఓకే, 22,220 కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెన్ లెవెల్లో, కొంత ఫ్లాట్ లేదా స్వల్పంగా నెగిటివ్ ఓపెనింగ్ కూడా మనకు కనిపించే అవకాశం ప్రీ ఓపెన్ ట్రేడ్ సూచిస్తోంది. బ్రేక్ తీసుకుందాం. ఢిల్లీ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. 22,166 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో ట్రేడ్ అవుతుంది. కొంత వీక్ ఓపెనింగ్ను బహుశా చూడబోతున్నాం. కాల్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నాను, మెయిల్స్ తీసుకుందాం. మొదటి మెయిల్ హెచ్బిఎల్ పవర్, లక్ష్మీరాజ్యం సత్తెనపల్లి నుంచి అడుగుతున్నారు. 400 షేర్లు 48 రూపాయల దగ్గర కొన్నారు. ఇప్పుడు మంచి ప్రాఫిట్లో ఉన్నారు, 960% ప్రాఫిట్ అట. సో ఫైనాన్షియల్ రీజన్స్ కారణంగా ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు. ఏదైనా మళ్ళీ 560 అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? సో ఈ సందిగ్ధంలో ఉన్నారు. ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది టచ్ చేస్తుందేమో అనే భయం కూడా ఉంది ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే. కుటుంబరావు ఏంటి సలహా హెచ్బిఎల్ పవర్? నేను అనుకోవటం మాత్రం కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి, క్లోజర్ టు 530-540 లెవెల్ వచ్చినా కూడా బుక్ చేసుకోమని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఏదైతే ర్యాపిడ్ గా రిజల్ట్ తర్వాత 600+ వెళ్ళిందో స్టాక్ అక్కడి నుంచి కాస్త డెలివరీ సెల్లింగ్ కూడా వచ్చింది. హ్యూజ్ డెలివరీ సెల్లింగ్ వచ్చే స్టాక్ అనమాట నియర్లీ 100 రూపీస్ పైనుంచి 20% కరెక్ట్ అయింది. నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఆ కరెక్షన్ కూడా వచ్చి ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది 514-515 దగ్గర. ఫస్ట్ ఇనిషియల్లీ ఒక 400-200 షేర్స్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, నల్లం ప్రశాంత్ అడుగుతున్నారు. ఆయన పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు బాగా పెరిగాయి కాబట్టి ఈ టైంలో కొంత ప్రాఫిట్ బుక్ చేయాలి, ఎందుకంటే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మార్చిలో అనేది ఆయన అంచనా. కాబట్టి హెచ్ఎన్ఐస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, వీళ్ళు అమ్మేస్తారు ఐటీఆర్ అడ్జస్ట్మెంట్స్ కోసం, అందుకని ఇప్పుడు అమ్మేసి మళ్ళీ డిపో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ప్రసాద్ గారు ఏమంటారు? నెవర్ ట్రై టు టైమ్ ద మార్కెట్ నెంబర్ 1. అలాంటి పిచ్చి ఆలోచన చేయకూడదు, ఎందుకంటే ఎవరైనా సరే చేయాలంటే గ్యారంటీగా వాళ్ళ స్టాక్స్లో కొన్ని లాస్ మేకింగ్ ఉంటాయి. దీన్ని ఏంటంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న కంపెనీల్లో కూడా ఒక 50 కంపెనీలు ఉంటే అందులో 20 కంపెనీలు బ్రహ్మాండమైన లాభాలు వచ్చింటాయి, మిగతా వాటిలో పెద్దగా లాభాలు ఉండవు. తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలంటే మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళి క్యాష్లోకి వెళ్ళిపోయి క్యాష్లో కూర్చుని మళ్ళీ వెనక్కి వస్తాననే బదులు ఏ కంపెనీలు అయితే మీ పోర్ట్ఫోలియో లాస్లో ఉన్నాయో అవి ఒకరోజు అమ్మేసి నెక్స్ట్ డే కనుక మీరు కొనుక్కున్నట్లయితే ప్రాఫిట్ వచ్చిన షేర్ల మీద కెగ్నెస్గా ఇది లాస్ సెట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అలా చేయాలి. కానీ ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కూడా అలాగే చేస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇలా తగ్గుతాము కాబట్టి లాభం చేస్తామని కనుక పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోతాయి. సో దిస్ ఈజ్ లైక్ మోర్ అవుట్ ఆఫ్ మిత్ అనమాట. మార్కెట్లో అలా జరగదు. ఎప్పుడైనా కావాలంటే రిడెంప్షన్స్ ఉంటే వెనక్కి ఇచ్చేస్తారేమో, కానీ అదర్వైజ్ ఈ ప్రాఫిట్ బుకింగ్, ఈ రెండు కన్సిడరేషన్స్,
అన్నిటికైనా గుర్తుంచుకోవాల్సింది ఎఫ్ఐఎస్ అన్నీ కూడా క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతాయండి, మనలాగా ఫైనాన్షియల్ ఇయర్ కాదు. కాబట్టి మన ఫైనాన్షియల్ ఇయర్ లాగా వాళ్ళు ఇట్లా చేస్తారనుకోవటం అంటే ఒక రకంగా చెప్తే ఏమనుకోకూడదు, కోపం రాదనుకుంటే చెప్తున్నాను. మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి విపరీత పోకడలు పోకుండా జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి లెట్ అస్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. అలాంటివి లేకుండా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ కంపెనీస్. ఇండియాలో స్టోరీ ఇంకా చాలా బాకీ ఉందండి, బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి ఇండియాలో. సో డోంట్ డూ దట్, ఒకసారి మిస్ అయితే మళ్ళీ కొనలేరు. ఓకే, పృథ్వీ కుమార్ మెయిల్ పంపించారు. ఆయన దగ్గర ఎస్జేవిఎన్ 75% ప్రాఫిట్లో ఉన్నారు, యూనియన్ బ్యాంక్ 51% ప్రాఫిట్లో ఉన్నారు. అయితే కెమికల్ స్టాక్స్ ఏవి లేవు కాబట్టి ఎస్జేవిఎన్ యూనియన్ బ్యాంక్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని దీన్ని ఫినోటెక్స్ కెమికల్స్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కుటుంబరావు చేయొచ్చా? ఎస్జేబిఎన్ కాస్త ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని షిఫ్ట్ చేయమని చెప్పేసి అంటానండి. బట్ యూనియన్ బ్యాంక్కి రీసెంట్లీ ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ఏదైతే 142 rupees ప్లస్లో అవుతుందో దట్ షుడ్ బి ద బెంచ్ మార్క్ ఫర్ ద ప్రైస్ ఆల్సో. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి స్కోప్ యూనియన్ బ్యాంక్లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే రిలేటివ్గా చూస్తే కనుక ఇటు ఫినోటెక్స్ తోటి యూనియన్ బ్యాంక్ కాస్త అవుట్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంది పోస్ట్ క్యూఐపీ అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ యాడిక్వసీ కానీ ఇది బేస్ అంతా కూడా మారుతుంది కాబట్టి అండ్ మోర్ బెటర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఎస్జేబిఎన్లో డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆన్ ర్యాలీస్ అంట. శ్రావణ్ కుమార్ ఐఈఎక్స్ 160లో ఉన్నాయి, ఈ మార్కెట్ కప్లింగ్ ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి కాబట్టి ఐఈఎక్స్ ఇంతకుముందు ఉన్న అడ్వాంటేజ్ ఉండదనే భావంతో ఇది అమ్మేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? కొనుక్కోవాలండి, అందులో ఏమాత్రం డౌట్ కూడా లేదు. కానీ చాలా అంటే కరెక్ట్ లాజికల్ థింకింగ్ రేషనల్ మైండ్ సెట్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఐఈఎక్స్కి కాంపిటీషన్ ఒక రెండు కంపెనీలు తీసుకొచ్చేసి పవర్ ఎక్స్చేంజ్లో పెడతా ఉన్నారు కాబట్టి ఆ మోనోపోలీ అడ్వాంటేజ్ పోతుంది అన్నమాట. కరెక్ట్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది, తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయగలిగిన ఆలోచన. అండ్ ఇలాంటి ఇన్వెస్టర్స్ ఉంటే మనకి బాగా చాలా తేలికవుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ బీయింగ్ ఆన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు థింక్ లాజికల్గా యూస్ చేసినందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్. సంధ్య అడుగుతున్నారు ఐకియో లైటింగ్, ట్రాక్షన్ టెక్నాలజీస్, ఈ రెండు కొనుక్కుంటారట ఇప్పుడు. కుటుంబారు కొనొచ్చా ఐకియో లైటింగ్? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే రీసెంట్లీ లిస్టెడ్ కౌంటర్ మనం చూసాం కూడా అనమాట. స్టాక్ అనమాట అంత హ్యూజ్ హైప్ తోటి లిస్ట్ అయిన తర్వాత అనమాట కంటిన్యూస్ గా వీక్ని అవటం కూడా మనం చూసాం. ఇప్పుడు ఆల్రెడీ 52-week లో దగ్గరకు వచ్చేసింది అండ్ ఫస్ట్ రిజల్ట్ ఏదైతే కనుక డిసెంబర్కి చూసామో హైలీ డిసప్పాయింటింగ్ ఉండింది. టాప్ లైన్ తగ్గింది, బాటమ్ లైన్ తగ్గింది. అంటే డెఫినెట్లీ ఐపీఓ టైం అప్పుడు పబ్లిక్ ని తప్పుదోవ పట్టించారని చెప్పేసి అనుకోవాలి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ. అంటే ఉన్న టెక్నికల్ ర్యాలీ 340-350 రావచ్చు కానీ బట్ అల్టిమేట్లీ ది స్టాక్ కెన్ సెటిల్ డౌన్ టు యాస్ లో యాస్ 200-210 అని చెప్పేసి అని అంటాను, అవాయిడ్ అంటాను. ఓకే, ప్రేమ్ కుమార్ ఇండిగో పెయింట్స్ ఉన్నాయి 1460లో, ఎక్సెల్ ఇండస్ట్రీస్ 860లో ఉన్నాయి, బుక్ వాల్యూ 1100 రూపాయలు ఉందట. ఈ రెండు 6 months కోసం హోల్డ్ చేయొచ్చా? ఇండిగో పెయింట్స్ అయితే ఉంచుకోకూడదండి, నా లెక్క ప్రకారం దట్ ఈస్ ఫుల్లీ ప్రైస్ కాబట్టి ఇండిగో పెయింట్స్ అయితే అమ్మేయాలండి. ఇండిగో పెయింట్స్ నీడ్ నాట్ బి హెల్డ్ ఎట్ ఆల్. ఇంకో కంపెనీ అన్నారు, అది నేను ఐ మిస్ దట్ నేమ్. కుటుంబరావు గారు మీకు గుర్తుందా? ఎక్సెల్ ఇండస్ట్రీస్, ఈఎక్స్సిఈఎల్, క్రాప్ కెమికల్స్. అది ఒక నిమిషం అండి, అది స్టార్ట్ పుల్లింగ్ అప్ ప్రాబ్లీ. చాటికల్ చాలా వీక్ ఉన్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 1570 ఉన్న స్టాక్ ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 790, ఇప్పుడు 830 ఉంది. సో నా ఉద్దేశంలో ఇట్ షుడ్ బి అవాయిడెడ్. ఒకవేళ టెక్నికల్ కొనాలంటే 9-10 తర్వాతే స్ట్రెంత్ వస్తుంది, అప్పుడే ఐ థింక్ ఐ మీన్ లాంగ్స్ కి ప్రిఫరబుల్ గా ఉంటుంది. ఓకే, తర్వాత మహేందర్ ఆయన వియటెక్ బాబా ఉన్నాయి 349లో, శక్తి పంప్స్ ఉన్నాయి 543, రేట్ గెయిన్ 411. ఈ మూడు కంటిన్యూ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా?
బీఏటెక్ రాబాగ్ మాత్రం పార్షియల్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. చెప్పండి. అదే వాబాగ్ పార్షియల్ ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమని అంటానండి. ఈవెన్ షెఫీర్ పంప్స్ కూడా ఏంటంటే రీసెంట్లీ ర్యాపిడ్ గా పెరిగింది, పెరిగిన తర్వాత ఏఎస్ఎం స్టేజ్ 4 వెళ్ళింది అనమాట, స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా అనమాట మార్కెట్ ముందే యాంటిసిపేట్ చేసింది. డిసెంబర్ పెర్ఫార్మెన్స్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట, గుడ్డే కాదు స్పెక్టాక్యులర్ అని చెప్పేసి అనొచ్చు. అయితే మార్కెట్ దానికంటే ముందే 6 నెలల నుంచి స్టాక్ అనమాట కంటిన్యూస్ గా పెరగటం చూసినాం. కాబట్టి దిస్ వాల్యుయేషన్ కొంచెం ప్రైసీగా అనిపిస్తుంది. ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనిపైన డెసిషన్ తీసుకోవాలి. బై చేయాలంటే మేజర్ సపోర్ట్ పాయింట్ అయితే 1160-1200 దగ్గర ఉంది, ఆ లెవెల్స్ లో కొంటే బెటర్ అని చెప్పేసి అని అంట. వాబాన్ బుక్ ప్రాఫిట్స్ అండి కాస్త. ఓకే సురేష్. నూతలపాటి కెనరా బ్యాంక్ స్ప్లిట్ దృష్టితో కొనాలనుకుంటున్నారు, బిఫోర్ స్ప్లిట్ కొనటం మంచిదా ఆఫ్టర్ స్ప్లిట్ కొనటం మంచిదా ప్రసాద్ గారు? అసలు ఫస్ట్ బిఫోర్ స్ప్లిట్ ఆఫ్టర్ స్ప్లిట్ లాంటి డిసిషన్లు వద్దండి. మార్కెట్ ఈ స్మార్ట్ ఎనఫ్, మచ్ స్మార్టర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. దాని మూలంగా మీ ఒక్కరికే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉండనే ఉండదు, కాబట్టి అలాంటి అక్కడ లేదు. కెనరా బ్యాంక్ యాక్చువల్గా ఇట్ ఈస్ డూయింగ్ వెల్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రన్ ఆఫ్. నా లెక్క ప్రకారం ఇక్కడ నుంచి ఇంకో 10% 12% కన్నా ఎక్కువ స్కోప్ లేదండి పెరగడానికి, ఆల్ న్యూస్ డిస్కౌంట్ చేసినాక. సో ఎందుకెళ్ళాలి దీనిలో కానీ? ఇప్పుడు ఇంతకుముందే మన వ్యూర్లో ఒకళ్ళు అడిగారు యూనియన్ బ్యాంక్ అని. యూనియన్ బ్యాంక్ లుక్స్ బెటర్ దెన్ కెనరా బ్యాంక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత ఎల్జీ బాలకృష్ణ గురించి అడుగుతున్నారు రంజిత్ నాదేళ్ళ. 298 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయట, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొన్నారు. ఇది అమ్మేసి సోనా బిఎల్డబ్ల్యూ తీసుకోవచ్చా, లేదు ఎల్జీ బాలకృష్ణనే హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు నన్ను అడిగితే ఎల్జీ బాలకృష్ణ హోల్డ్ చేస్తానండి నేను, ఎందుకంటే స్టాక్ ఇప్పుడు అమ్మితే ఆయన 1300-1400 దగ్గర అమ్మాల్సింది స్టాక్ ఒకసారి. ఎందుకంటే ఫండమెంటలీ అసెట్ రిచ్ సౌండ్ కంపెనీ, స్టడీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏదో స్పెక్టాక్యులర్ గా వేరియేషన్స్ క్వార్టర్ టు క్వార్టర్ పెర్ఫార్మెన్స్ లో అయితే ఉండదు అనమాట కంపెనీ. అందుకని చెప్పేసి అండ్ స్టిల్ ఇట్ ఈస్ 10 రూపీస్ పేడ్ అప్ షేర్, అది గుర్తుంచుకోవాలి. 10 రూపీస్ పేడ్ అప్ షేర్ ఎట్ 1200 దగ్గర అవైలబుల్ ఉందన్నమాట, అందుకని హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. సోనా బిఎండబ్ల్యూ లుక్స్ గుడ్ అట్ కరెంట్ లెవెల్స్ అనమాట, బట్ డెఫినెట్లీ స్టాక్ నేను అనుకుంటాం రీసెంట్ రన్అప్ ఏదైతే రిజల్ట్స్ యాంటిసిపేట్ చేసి రన్అప్ అయిందో అనమాట, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి స్టాగ్నేట్ అవుతుంది కొన్ని రోజులు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అస్ ఆఫ్ నౌ హోల్డ్ ఆన్ టు ఎల్జీ బాలకృష్ణ. ఓకే మార్కెట్స్ ఈ సమయంలో మనకు నిఫ్టీ ఓపెనింగ్ నష్టాలతో జరిగింది, 55 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ ఒక 200 పాయింట్ల నష్టం నుంచి అఫ్ కోర్స్ కొద్దిగా తేరుకునే ప్రయత్నం చేస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో ఒక మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా లాభాలతో కనిపిస్తుంది. అడ్వాన్సెస్లో 197 పేటిఎం 4% పెరిగింది. ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్, మహీంద్రా హాలిడేస్, అలాగే ఇండస్ టవర్స్, ఎన్సీసీ, ఇన్ఫీబీమ్, ఎన్సీసీ 263 రూపీస్ దగ్గర కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సువేన్ ఫార్మా పెరిగింది 3%. అదానీ టోటల్ గ్యాస్, వైభవ్ గ్లోబల్, అలోక్ ఇండస్ట్రీస్, కేఫిన్ టెక్నాలజీస్, జొమాటో, వొడాఫోన్ ఐడియా, ఇటువంటి కౌంటర్స్ లాభాలు ఉన్నాయి. రెయిన్ ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 190 వచ్చింది, సంథింగ్ హ్యాపెనింగ్ హియర్, 7% డౌన్. ఏషియన్ పెయింట్స్ డౌన్ 4%, బంజర్ పెయింట్స్ డౌన్, ఉషా మార్టిన్, ఎస్ బ్యాంక్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, యా రైన్ ఇండస్ట్రీస్ రిజల్ట్ వీక్గా వచ్చింది, కరెక్ట్. ఓకే రవీంద్ర గారు ఏం చేయాలి? థింక్ ఈ టైంలో పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 21,910 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ వెయిట్ అండ్ 46,300 బ్యాంక్ నిఫ్టీ. సో షార్టింగ్ వెళ్ళాలి ఎవరన్నా అంటే కనుక ఏషియన్ పెయింట్ ఈజ్ ఏ షార్ట్, 3% డౌన్ ఉంది అండ్ గ్యాప్ డౌన్ ఫామ్ అయింది మల్టీ మంత్ లో. 2930 స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే ఏషియన్ పెయింట్ షార్ట్ వెళ్ళొచ్చు అండ్ 2708 టార్గెట్ ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ఓకే నీరజ కుమారి మెయిల్ పంపించారు, 50,000 రూపాయలు టాటా కెమికల్స్ లో ఈ ప్రైస్ లో 2 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. రవీంద్ర గారు టెక్నికల్ ఎలా ఉంది టాటా కెమికల్స్ ఈ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ కావచ్చా? ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ కన్సల్టేషన్ కూడా అయిపోయింది స్టాక్. ఇది హై మనం చూస్తే కనుక 1194 అండ్ నౌ 970 దగ్గర ఉంది. ఇది మల్టీ మంత్ లో ఇస్ 876. అఫ్ కోర్స్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉంటే కనుక షార్ట్ టర్మ్ మనం వీ డోంట్ సే బై, బట్ లాంగ్ టర్మ్ 2 ఇయర్ టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి అప్ టు 876 ఆన్ డిప్స్
టాటా కెమికల్ అక్యుములేట్ చేయాలి ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ మేబీ 1250 ఆర్ 1300. తనుజ తెనాల నుంచి ఆర్చియన్ కెమికల్స్, జాగిల్ ఓషన్ సర్వీసెస్, ఇవి రెండిట్లోనూ 50,000 రూపీస్ ఒక్కొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఎవరు చెప్తారు, ప్రసాద్ గారు కుటుంబ గారు? ఆర్చియన్ ట్రాక్ చేస్తున్నారండి, మన ఏపీ ప్రమోటర్స్ అనమాట కంపెనీ, అండ్ సాల్ట్ లో దే ఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ. స్టాక్ ఆల్రెడీ రన్అప్ అయిందండి, 52 వీక్ హైక్ వచ్చేసింది అనమాట, కాబట్టి ఎనీ కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయమని అంటాను. ఎందుకంటే స్టాక్ జస్ట్ లాస్ట్ 2 వీక్స్ లోనే దాదాపు 150 రూపీస్ పెరగటం చూసాం మనం. స్టాక్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. జాగిల్ ప్రీపెయిడ్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ అండి, ఇది రకరకాల టైఅప్స్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ లో, 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించండి. తర్వాత కృష్ణారావు, బజాజ్ ఫైనాన్స్ లేదా జియో ఫైనాన్స్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్? ప్రసాద్ గారు మీ దృష్టిలో ఏది బెటర్? జియో ఫైనాన్స్ అండి. బజాజ్ ఫైనాన్స్ బ్యాడ్ అని కాదు, బజాజ్ ఫైనాన్స్ కూడా మంచిదే, కాకపోతే కొత్త వింత పాత తర్వాత అంటాం కాబట్టి జియో ఫైనాన్స్ కొత్తగా వచ్చింది, లేటెస్ట్ గా వచ్చిన అడ్వాంటేజెస్ అన్ని పొందుతుంది, ఆ అపరిమితమైనటువంటి వనరులు ఉన్న కంపెనీ. ఓన్లీ వీక్నెస్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ లాగా ఆ వెర్టికల్లో ఎక్కువ మోడల్ లేదు, కానీ బట్ వీ నో హౌ కాంపిటేటివ్ రిలయన్స్ ఇస్, సో కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ క్యాచ్ అప్. జియో విల్ హ్యావ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ దెన్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఉన్న కస్టమర్లే క్యాటర్ చేస్తూ ఉంటుంది, దట్స్ గుడ్ కంపెనీ, బట్ బిట్వీన్ దిస్ టూ అడిగారు కాబట్టి జియో ఇస్ మై వోట్. కరెక్ట్. జియో ఫైనాన్స్ కన్జ్యూమర్ ఫైనాన్స్లో ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. పోకర్న ఉన్నాయట రామ్ నాగేందర్, హోల్డ్ చేయొచ్చా? అలాగే ఎన్సీసీ ఇక్కడ కొనొచ్చా? రాజేంద్ర గారు, ఎన్సీసీ టెక్నికల్ లెవెల్స్ చెప్పండి. నియర్ టు ద రెసిస్టెన్స్ జోన్ ఉన్నామండి, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్, ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనం ఎప్పుడు చూసుకోవాలి. 276 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది స్టాక్ కి, సో గత 2 మంత్స్ గా చూస్తే కనుక 150 to 260 మనకి పెరగటం చూసాం ఆల్రెడీ. సో 10-12 రూపీస్ కోసం ఇట్స్ నాట్ వర్త్, బట్ డెఫినెట్లీ ఆన్ డిప్స్ ఇట్ షుడ్ బి బాట్. సో 226-230 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది, అక్కడికి వస్తే కనుక రిస్క్ రివార్డ్ కోసం చాలా ఫేవరబుల్. రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసిందండి, ఈవెన్ అర్నింగ్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ లో కూడా మనం కేర్ఫుల్ గా అది నరేషన్ చూస్తే గనక బిజినెస్ స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి నన్ను అడిగితే 460-470 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాం అండి. ఓకే. సూర్యప్రసాద్, అపోలో మైక్రో సిస్టమ్స్, మిశ్ర ధాతు నిగమ్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? రెండు కూడా డిఫెన్స్ బేస్డ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్. మిశ్ర ధాతు నిగమ్ అయితే కొనమంటానండి, ఎందుకంటే ఈవెన్ జస్ట్ బికాస్ ఆఫ్ పిఎస్యు అనే కాకుండా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, స్పెషాలిటీ మెటల్స్ కానీ ఇదన్నీ చేసే పిఎస్యు కంపెనీ, అండ్ డీసెంట్ వాల్యుయేషన్లు కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఇదివరకు 530-540 హైప్ తో పాటు పెరిగి ఇప్పుడు కరెక్ట్ అయింది అనమాట, ఎందుకంటే రిజల్ట్ కొంచెం ఫ్లాట్ గా వచ్చిందని చెప్పేసి అని గివింగ్ అన్ ఆపర్చునిటీ టు బై అరౌండ్ 410-420 మధ్యలో స్లోగా అక్యుములేట్ చేయమంటాను, ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్స్. అపోలో మైక్రో కాస్త స్పెక్యులేటివ్ అయిపోయిందండి స్టాక్ అనమాట, ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అన్ని కూడా చేశారో ఇట్ హెస్ బికమ్ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అనమాట. ఒకసారి 160 తీసుకెళ్లి అక్కడి నుంచి అట్లా హ్యామర్ చేశారో చూసాం స్టాక్, మళ్ళీ ఇప్పుడేదో కాస్త న్యూస్ లో మొన్న ఫౌండేషన్ స్టోన్ వేశారు హైదరాబాద్ లో కొత్త యూనిట్ కి, ఇట్లా ఇవన్నీ చెప్పడంతో అనమాట స్టాక్ తిరిగి కొంచెం హయ్యర్ సైడ్ కి అటెంప్ట్ చేస్తుంది. ఐ విల్ నాట్ బై ఫ్రెష్ బైయింగ్ మాత్రం అపోలోలో సజెస్ట్ చేయనండి, అపోలో మైక్రో. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, ఆల్ ది ఎనలిస్ట్ ప్రసాద్ గారు, రాజేంద్ర గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో.